వినియోగదారుల హక్కులను పరిరక్షించడమే తమ సంస్థ ధ్యేయమని కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆస్రా చీఫ్ ప్రాట్రన్ సుల్తాన్ అలీ అన్నారు. వినియోగదారులు హక్కులకు ఎటువంటి భంగం కలిగినా సమస్య వచ్చినా వారి తరపున ఉచితంగా న్యాయస్థానం ద్వారా వారికి న్యాయం చేకూర్చడమే మా ధ్యేయం అన్నారు. వినియోగదారులకు అవగాహన కల్పించి అవేర్నెస్ తీసుకురావడానికి ఆస్రా సంస్థ పలు కార్యక్రమాలు చేపడతామని అన్నారు. Advocates Association for Social Responsibility and Awareness వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం, వారి హక్కులకి భంగం వాటిల్లినప్పుడు వారి కోసం వినియోగదారుల ఫార్మ్స్ లో కేసెస్ ని ఉచితంగా ఫైల్ చేసి న్యాయం అందించడం ప్రధాన ఉద్దేశంగా మా యొక్క ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుందండి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎస్పెషల్లీ మన దేశంలో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ప్రాణాలను కూడా ఫణంగా పెట్టుకొని ఎలా బ్రతకాలని ఆలోచిస్తే టైంలో సెక్షన్ 2 సబ్ సెక్షన్ 6 క్లాస్ 4 ప్రకారం ఈ యాక్ట్ లో ఏం చెప్తుందంటే ఎవరైనా సరే ఒక ప్రభుత్వం ఒక నిర్దేశం రేట్ ఫిక్స్ చేసిన ఒక ఎంఆర్పి రేట్స్ కంటే ఎక్కువగా వసూలు చేసినప్పుడు వారి కోర్టుకు ఆశ్రయించొచ్చండి. మీరు అక్కడ హెచ్ఆర్సిటి స్కానికి ప్రభుత్వం వారు 3000 రూపాయలు జీవో ఫిక్స్ చేశారండి. 3000 రూపాయల కంటే ఎక్కువ తీసుకోకూడదని, దీనికంటే ఎక్కువ తీసుకున్న బిల్స్ తోటి మీరు ఆశ్రాన్ని మీకున్న నియరెస్ట్ మన అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని జిల్లాల్లో మన యొక్క అసోసియేట్స్ ఉన్నారండి. మీరు ఆస్రా వెబ్సైట్ ద్వారా కూడా వాళ్ళకి డీటెయిల్స్ తీసుకోవచ్చు, లేదా 924667857 నెంబర్ కాల్ చేసినప్పుడు మీ కేసెస్ని ఉచితంగా ఫైల్ చేసి మీరు ఒక్కరోజు కూడా కోర్టుకు రావక్కర్లేదు. మీరు రోజు చాలామంది మైండ్లో కాన్సెప్ట్ ఏంటి కోర్టులకు తిరగాలన్న భయంతో ఉంటారు, అది కూడా అక్కర్లేదండి. వినియోగ నష్టపోయిన వినియోగదారుడికి మీ తరపున మీ ఉచితంగా కేసెస్ ఫైల్ చేసి కాంపెన్సేషన్ ఇప్పించడం ప్రధాన ఉద్దేశం. ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎక్కువ బిల్ అంటే గవర్నమెంట్ ఫిక్స్ చేసిన బిల్స్ కంటే ఎక్కువ పే చేసిన, హెచ్ఆర్సిటి స్కాన్స్లో ఎక్కువ పే చేసిన కూడా మీరు బిల్స్ తీసుకొని వచ్చినప్పుడు దాన్ని కాంపెన్సేషన్ రూపంలో తీసుకోవచ్చు. మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క వినియోగదారుడు అవగాహన పెంచుకొని తన యొక్క హక్కుల గురించి తను తెలుసుకొని ఎవరికి వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు తప్పులు జరగడం ఆగుద్దన్నది మా ఉద్దేశం అండి. సో ప్రత్యేకంగా మీడియా ద్వారా తెలియజేసినందుకు, ప్రతి వినియోగదారుడికి అర్థమయ్యేలా చేసినందుకు ధన్యవాదాలండి.